మేము పూర్తిగా ధ్వంసం చేసుకున్నటువంటి డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎదుర్కోవాలి. అట్లా ఎదుర్కొనే క్రమంలో కరీంనగర్ నుంచి గట్టిగా అడగగలిగినటువంటి ప్రశ్న, జగన్మోహన్ రావు గారు ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంకా అనేక మంది కార్యకర్తలు చాలా బలంగా వేస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ రోజున ఇక్కడ నిలబడి మనం ఈ గుట్టల్ని నిలబెట్టుకోలేకపోతే రేపు పొద్దున్న గుట్టల మీద పడాల్సినటువంటి వర్షం అంతా కూడా నదిలో కింది కొట్టుకుపోయిన తర్వాత అక్కడి నుంచి మనం పైకి తెచ్చుకోవాలి అని అంటే దానికోసం మళ్ళీ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకోవాలి, దానికోసం మళ్ళీ ఖర్చు పెట్టాలి. లోకల్ గా ఉండే ఎకానమీస్ అన్ని ధ్వంసం అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ చేయాలన్నా కానీ బయట నుంచి డబ్బు తీసుకురావడం తప్పితే ఇంకొక మార్గం లేదు, బయట నుంచి వర్కర్స్ ని తీసుకురావడం తప్పితే ఇంకొక మార్గం లేదు. స్థానికంగా ఉండేటటువంటి మన జీవితాల్లో మనం ఏమి విలువైన అనుకుంటామో అవన్నింటినీ కూడా కోల్పోవడం తప్ప ఇంకొక మార్గం ఉండదు. సమస్య నాకు అనిపిస్తుంది, నాకు అర్థమైనంత వరకు ఎక్కడ వస్తుందంటే, ఈ ప్రశ్న వెయ్యాలి అని అంటే మనకి చట్టంలో దానికి బలమైనటువంటి ఆధారాలు లేవు. రెవెన్యూ చట్టంలో ఉన్నటువంటి ఒకే ఒక్క అంశం ఏంటి అని అంటే అన్అసైనబుల్ ల్యాండ్స్ అని ఉంటాయి. ఆ ల్యాండ్స్ గుట్ట పోరం బోకు, గడ్డ పోరం బోకు ఇట్లాంటి ల్యాండ్స్ ఉంటాయి. గడ్డ పక్కన, వాగు పక్కన, గుట్ట పక్కన ఉండేటటువంటి స్థలాలని మీరు పేద ప్రజలకు కూడా వ్యవసాయం చేసుకోవడానికి కూడా ఇవ్వడానికి వీల్లేదు. అది అన్అసైనబుల్ కేటగిరీస్ అవి. అవి ఒక్కటి తప్పితే మీకు నిజానికి చట్టంలో ఎక్కడ ఏం చేయొచ్చునో ఎక్కడ ఏం చేయకూడదు అనేదాన్ని క్లారిటీ లేదు. అది లేకపోయేటప్పటికీ ఉమ్మడి ఆస్తుల గురించి మనం ఏదైనా అడగాలి అనంటే ఎన్వైరన్మెంటల్ చట్టం ప్రకారం ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరిగిందా లేదా అని మాత్రం అడగగలుగుతాం. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మాత్రం వేయగలుగుతాం. అది తప్ప మనకి లోకల్ స్టాండే లేదు. నా సొంత ఆస్తి అయితే నేను నా సొంత ఆస్తి మీద జరుగుతుంది అని కోర్టులో కేసు వేస్తాను. ఉమ్మడి ఆస్తుల మీద నేను ఏమని కేసు వేస్తాను, నాకు లోకల్ స్టాండే దొరకదు. అది దొరకకపోతే ఏం చేస్తానంటే ఒక దారి ఉంది కాబట్టి పర్యావరణ చట్టం ప్రకారంగా కేసు వేసుకుంటాను. అంతకుమించి ఇంకో మార్గం లేదు. ఇది మన చట్టంలో ఉన్నటువంటి పెద్ద దాన్ని మనం ఎట్లా దాటుకుని ముందుకు పోవాలి అంటే, కరీంనగర్లో జరిగిన చర్చల్లోనే ఒకరు సజెస్ట్ చేసింది ఏంటంటే, అయితే మీరు ఉమ్మడి ఆస్తుల్ని కాపాడుకోవడానికి ఏదో ఒక రకమైనటువంటి చట్ట రూపంలో మార్గమైనా వెతకండి. అది వెతకలేనప్పుడు కనీస స్థాయిలో ప్రస్తుతానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి బయోడైవర్సిటీ జోన్. కరీంనగర్ జిల్లాలో 2500 నుంచి 3000 వరకు ఎలుగుబంట్లు ఉన్నాయి. 3000 గుడ్డెలుగా జిల్లాలో ఇక్కడ ఇన్ని రకాలైనటువంటి జంతువులు, వీటికి నష్టం కలుగుతుంది కాబట్టి దీన్ని బయోడైవర్సిటీ జోన్ కింద, ఒక స్పెషల్ జోన్ కింద కన్సిడర్ చేయండి. ఈ జోన్ లో మీరు ఏం చేయబోగలిగినా కానీ మమ్మల్ని ముందే అడిగ్గా చేయడానికి వీల్లేదు అని ఒక రెగ్యులేషన్ పెట్టి, అది తప్ప ఇంకొక మార్గం లేదు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వైవిధ్యం, జీవ వైవిధ్యం ఇది అని మనం ఒక ఎస్టిమేట్ రావాలి. ఆ ఎస్టిమేట్ వస్తే అది ఒక డాక్యుమెంటేషన్ చేసుకుంటే దాన్ని పట్టుకుని మనం ఇంత ఉన్నదాన్ని మీరు దీని తర్వాత ఇంకా ఎంత ఉందో, దీన్ని ఎంత నష్టం కలిగిస్తున్నారో మీరు చెప్పలేం కాబట్టి మీరు దీన్ని ముట్టుకోవడానికి వీలేదు అని రూల్ పెట్టాలి. అట్లాంటివి ఎట్లా పెట్టాలా అన్నదానికి కూడా మనకి సరైనటువంటి మార్గాలు ఎక్కడ కనపడట్లా. నిజానికి మొత్తం భారతదేశంలో అటువంటి పోరాటం జరిగింది ఒకే ఒక రాజస్థాన్ లో కృష్ణ జింకల విషయంలో జరిగింది. కృష్ణ జింకలు అంటారు వాటిని, బ్లాక్ బంగ్. వాటి విషయంలో మాత్రం ఇక్కడ ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున కృష్ణ జింకలు తిరిగేటటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ మీరెవరు ఏ పని చేయబోయినా కానీ ముందు మమ్మల్ని అడిగి రెగ్యులేషన్ ఈ ప్రాంతంలో మేము పని చేయొచ్చునా లేదా అనేసి అడిగి చేయండి అని చెప్పేసి రూల్ పెట్టారు. కరీంనగర్లో ఏమవుతుందంటే ఎకరన్నర కన్నా తక్కువ ఉన్నటువంటి లీజులు చూపిస్తారు కాబట్టి అది పర్యావరణ చట్టం దృష్టి కూడా రాదు. పర్యావరణ చట్టం ప్రకారంగా క్వారీ సైజు ఒక సైజు మించి ఉంటే తప్ప మీరు ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు అన్ని చిన్న 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 మొక్కలు చేసి చూపిస్తారు. దాన్ని ఎక్కడికక్కడ చట్టాన్ని దాటుకుని చట్టానికి కనపడకుండా కింద నుంచి జారుకుని వెళ్ళిపెట్టేటువంటి వ్యవహారాలు ఇవన్నీ. సో ఈ సమస్యల్లో దాదాపుగా 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల నుంచి గట్టిగా నిలబడి జగన్మోహన్ రావు గారు, సుజాత గారు వీళ్ళందరూ పనిచేస్తున్నారని అంటే అది మనం అభినందించవలసినటువంటి విషయం. ఒక పక్కనైతే మనం ఏం చేయగలము, ఏ రకంగా మనం ఉన్న చోటు సహాయం చేయగలుగుతాము అనేది మనం ఆలోచించవలసినటువంటి విషయం. ఇంతకు మించి చెప్పాల్సింది.
ఎక్కడ విధ్వంసం ఏదైనా జరుగుతుంది ఏమిటంటే, ఇక్కడ హైదరాబాద్ నుంచి భువనగిరి దానికి వెళ్తుంటే మొత్తం గుట్టలు మొత్తం ఇట్లా చెక్కినట్టు కనిపిస్తుంది. ఏంటి ఆ కారణం అని అనుకుంటుంది. సార్ చెప్పిన తర్వాత తెలిసింది మిషన్ వాడతారు వాటి విధ్వంసం ఎట్లా జరుగుతుంది అనేటువంటిది దాన్ని మొత్తంగా వివరించినటువంటి అన్న గారికి థ్యాంక్స్ చెప్తూ వేడి గారిని మాట్లాడాల్సింది. సభకు నమస్కారం. జగన్మోహన్ రావు గారికి, అనంత్ గారికి, మీ అందరికీ నమస్కారం. గుట్టల పరిరక్షణ అనేది గుట్టలు హిలాక్స్ ఎన్విరాన్మెంటల్లో ఇవి ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ ది హిల్స్ హిల్లాక్స్. ఫస్ట్ చాలా ముందు మన ఇద్దరు భక్తులు మాట్లాడినప్పుడు చాలా వివరాలు చాలా ఫ్యాక్చువల్గా చాలా వివరాలకు వెళ్ళిపోయారు. మనకు ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ను ఎకాలజికల్ బ్యాలెన్స్ను మెయింటైన్ చేయాలి అంటే కంపల్సరీ వాటర్ షెడ్స్, హిల్లాక్స్ చెప్తున్నటువంటి గుట్టలు, ఫారెస్టు ఎన్విరాన్మెంటల్ సమతుల్యం పాటించాలి అంటే కంపల్సరీ పాటించాలి. ఇప్పుడు కాదు, దాదాపు ఫస్ట్ కరచోల కాలు 330 BC ఆయన ఈ హిల్లాక్స్ గురించి, ఆ రోజు డ్యాములు కట్టడానికి డ్యాములు కడితే ఆనకట్టలు కడితే న్యాచురల్ డ్యాములు కడితే ఎంత ఖర్చు వస్తుంది, హిల్లాక్స్ ఉన్న కాడ డ్యాములు కడితే దాన్ని మనం ఎంత ఖర్చు తగ్గించుకోవచ్చు అనేది 3333 BC కరికాల చోళుడు అని గుట్టల ప్రాధాన్యత గురించి చరిత్రలోకి వెళ్తే మీకు గుట్టల ప్రాధాన్యత చెప్పారు పెద్దలు. నేను ఒక కేసు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చదువుతున్నప్పుడు, సుప్రీంకోర్టు అడ్వకేట్ నేను అప్పుడు ఒక 10 సంవత్సరాల కింద అసెస్ చేస్తున్నప్పుడు, ఈ చరిత్ర అంతా గుట్టల మీద చాలా పెద్ద చరిత్ర ఉంది. మనము కన్స్ట్రక్షన్ చేసి పెద్ద పెద్ద డ్యాములు కన్స్ట్రక్ట్ చేసి దాంతో ఇచ్చే వాటర్ కన్నా ఎక్కువ ఈ చిన్న చిన్న డ్యాముల ద్వారా, చిన్న చిన్న చెక్ డ్యాముల ద్వారా, పాండ్స్ ద్వారా, లేక్స్ ద్వారా, వాటర్ షెడ్స్ ద్వారా, దానికన్నా పెద్ద డ్యాముల కన్నా ఎక్కువ నీటర్ ఎక్కువ వాటర్ను సాగుకు అగ్రికల్చర్కు మనం అందియచ్చు. దానిలో ఎక్కువ దానికి చిన్న చిన్న వాటర్ షెడ్స్ కట్టాలంటే ఎకనామైజ్ చేయడానికి బెస్ట్ సొల్యూషన్ మనకు మొదటి నుంచి ఇచ్చింది ఏంటంటే ఎక్కువ గుంటలు ఉన్న కాడ చెక్ డ్యాములు కట్టాలి. ఎందుకు కట్టాలంటే ఖర్చు తగ్గించుకోవచ్చు. న్యాచురల్ బిల్ట్ డ్యామ్ అది. ఈ గుంటలను దాదాపు కరికాల చోళుడు 333 నుంచి ఆ ఒక డ్యామ్ స్టార్ట్ అవుతే మన ఈ తెలంగాణ స్పెషల్ ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత విష్ణుకుండేరులు, తర్వాత కుతుబ్షాహీలు, తర్వాత నిజాంషాహీలు, అదే ప్రిన్సిపల్. ఎందుకంటే మనకు తర్వాత అంతకన్నా ముందు ఈ చోళులు వాళ్ళు పరిపాలించిన టైంలో కూడా అదే పరంపర కొనసాగుతూ వస్తుంది. ఈ గుట్టలను మనం అంత బ్రహ్మాండంగా యూజ్ చేసుకున్నాం. ఎందుకంటే ఇరిగేషన్ సిస్టానికి ప్లేస్ ఇంతకుముందు వారు జగన్మోహన్ రావు గారు ఫ్లాష్ ఫ్లడ్స్ ఎట్లా వస్తుండే ఈ పిచ్చివాగు అంటారు కదా, దానికి ఒక కథ ఉన్నది. ఈ గుట్టల పైన చెట్లు లేక ఫారెస్ట్ అంతా ధ్వంసమై మొత్తం బేర్ హిల్లాక్స్ తయారవుతే ఒక్కసారి వర్షం వస్తుంది. వర్షం వచ్చి టక్కన మన బకెట్ నీళ్ళు బయటపడి వచ్చినట్టే గుట్టల మీకలు పడితే టక్కన ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి. మనం బండి కట్టుకొని వాగు దాటుతుంటాము, పైప్స్ ఫస్ట్ ఏమో నీళ్ళే కనబడాయి, వాగు దాటే వరకల్లా వరద వస్తుంది. మనం బళ్ళు కొట్టుకుపోయిన సందర్భాలు చాలా చూసినాం ఫ్లాష్ ఫ్లడ్స్. ఈ గుట్ట వాతావరణాన్ని సమతౌల్యాన్ని ఎంత బాగా మెయింటైన్ చేస్తుంది అంటే గత ఎన్నో సెంచరీస్ నుంచి ఆ వాతావరణ సమతౌల్యాన్ని, వర్షాలను అంత సమతౌల్యం మెయింటైన్ చేస్తుంది. ఈ నాయకులకే కానీ బ్యూరోక్రాట్స్కే కానీ విజన్ లేక, ఫోర్ థాట్ లేక గుట్టలను ధ్వంసం చేయడం అనేది ఈరోజు వాతావరణానికి పెద్ద భయంకరమైన ఛాలెంజ్. ఇంతకుముందు కొన్ని చట్టాలు, మీరు ఒక నందగిరి గ్రామం చెప్పారు, నందగిరి గ్రామంలో ఆ కొండ రియల్గా ఫోటో తీసుకొచ్చి నేను ఆ కేసు నేనే ఆర్గ్యూ చేసిన హైకోర్టులో. ఫస్ట్ ఒక జడ్జి గారికి వచ్చే స్టే ఇచ్చిండు గుట్టలకు వాతావరణానికి ఏ సంబంధం అని. ఇప్పుడు తర్వాత అది హైకోర్టులో మళ్ళీ చీఫ్ జస్టిస్ గారికి వచ్చింది, దాన్ని మళ్ళీ స్టే చేసిండు. మీరు అన్నట్టు మేము కోర్టులో ఎంత కొట్లాగా ఎంత చేసినా ఒక ప్రజల నుంచి ఒక విప్లవములు పెద్ద మూమెంట్లు కూడా అక్కర్లేదు. ప్రజలకు చైతన్యం చైతన్యం చేస్తే ఇలా ఫస్ట్ ప్రతి లీజ్ వెనక, ప్రతి గ్రనైట్ లీజ్ వెనక ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ప్రతి లీజ్ వెనక ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఇట్లా కేసు వేసి స్టే తీసుకుంటామో లేదో ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల ఫోన్లు వస్తాయి, సార్ స్టే వచ్చిందట, సార్ స్టే వచ్చిందట, అలా మా ఊళ్ళదే ఉన్నది, గ్రనైట్ లీజ్ మాదే అది, అలా నేను 50% షేర్ పెట్టినా. అస్సలు దొంగలు ఎవరయ్యా అంటే మన రాజకీయ నాయకులే. మన ప్రాపర్టీ ఇంతకుముందు బ్రదర్ చెప్పినట్టు అది పబ్లిక్ ప్రాపర్టీ, వెల్త్ ఈజ్ కామన్ టు ఆల్, దట్ ఈస్ కామన్ వెల్త్. అది పబ్లిక్ అందరూ అనుభవించాల్సినటువంటిది. మనం అంటే పట్టణాలకు వచ్చినాం ఇక్కడ బతున్నాం, కానీ గ్రామాలలో ఒక ఫారెస్ట్ అంటే వాళ్ళకు బ్యాంకు లాంటిది.
వాళ్ళకు ఇంట్లో ఒక ఇదంతా హిస్టారియన్ రాసినటువంటి ఒక బ్రిట్, విలియం బ్రిట్ అని, ఇండియా ఈజ్ ఫర్ ఇండియా అండ్ ఫర్ ఇంగ్లాండ్ అని 1890 ఒక బుక్ రాస్తాడు. ఆ బుక్లో రాస్తూ ఇండియాలో ఒక ఫారెస్ట్ని ఎట్లా వాడుకుంటారు దీన్ని. ఫారెస్ట్ అంటే ఇండియన్స్ ఒక బ్యాంకు, గుట్ట ఒక బ్యాంకు. ఎందుకు బ్యాంకు అని మనం సడన్గా ఇంకా నెక్స్ట్ చాప్టర్లోకి పోతే ఎంత బాగా చెప్తారంటే, ఎస్, ఇండియన్స్కు ఫారెస్ట్ ఒక బ్యాంకు. ఎందుకు బ్యాంక్ అంటే వాళ్ళకి ఇంట్లో భోజనం లేనప్పుడు జంగల్లో పోయి డ్రై ఫ్రూట్స్ లేకుంటే మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, ఏ సీజన్లో ఆ సీజన్లో వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్రూట్స్, వాళ్ళకి సంబంధించినటువంటి చెడిపోయిన వాళ్ళు వెనుక వాళ్ళు ఎంత లౌక్యంగా ప్రవర్తించారంటే, దట్ ఈస్ వాట్ మన ఇండియన్స్ సైకా, మన ఇండియన్స్ హిస్టరీలో మన మన పబ్లిక్ ఆ రోజున్న పబ్లిక్ ఉన్నంత విజ్డము, వైజ్నెస్ అస్సలు మనకు లేదు. వాళ్ళు ఎంత బాగా ఫారెస్ట్ని ఎంత బాగా మెయింటైన్ చేసిందంటే, చెడిపోయిన కర్రలను తీసుకొచ్చి వాళ్ళు ఊళ్ళో అమ్ముకుందరు, చెట్టు పెరిగే చెట్టును అసలు అనుకోకపోతారు. అది మనం రాయలేదు, మనం రాసుకోలే చరిత్ర, బ్రిటిషర్స్ రాసిండ్రు. ఇండియన్ పీపుల్ రూరల్ మాస్ ఎంత వైజ్ పీపుల్ అంటే, ఆ బ్రిట్ విలియం బ్రిటన్ రాస్తారు, ఎంత వైజ్ పీపుల్ అంటే వీళ్ళు పెరిగే చెట్టును నరకరు, కొట్టేయరు. వాళ్ళు ఏదైతే పడిపోయి కింద పడిపోయిన చెట్టును తీసుకొచ్చి వాళ్ళు మార్కెట్లో అమ్మి దాంతో సహజీవనం చేస్తారు, వాళ్ళు ప్రకృతితో సహజీవనం చేస్తారు. ప్రకృతి ఎట్ట మార్పులు మారుతుండే ప్రకృతితో వీళ్ళు ఇండియన్ ప్రజలు సహజీవనం చేస్తారు. అంత వైజ్గా మన ప్రజలు ఉంటే ఈరోజు ఫస్ట్ ఒక ఎందుకంటే ఒక దొంగల ముఠాలు ఉంటుండే, ఒక ప్రొఫెషన్ ఉంటుండే, ఒక వృత్తి ఉంటుండే. ఆ వృత్తి ఆ దొంగలందరూ ఇప్పుడు ఆ వృత్తి పోయింది. ఎల్లుండాలంటే రాజకీయంలో ఉన్నారు, ఆ వృత్తి మొత్తం అంతరించిపోయింది దొంగల వృత్తి. ఈ రిఫైన్డ్ డ్రెస్సులో కొత్త ఖాదీ గాంధీ ఎందుకు పెట్టిండో కానీ ఈ డ్రెస్సులో దొంగలు తయారయ్యాయి. ఇది ఒక పెద్ద వృత్తి. మీరు ప్రతి చోట చూడండి, ఎన్ని గ్రానైట్ లీజ్, వీళ్ళకి అబండెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది, వీళ్ళు ఫీల్డ్లో సర్వే చేశారు కాబట్టి. ప్రతి లీజన్కి ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, లేకుంటే ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఉంటాడు. ఫారెస్ట్ ఆఫీసర్లు జాగ్రత్త, వీళ్ళు ఎక్కడెక్కడ మంచి గ్రానైట్ ఉంటుందో వాళ్ళు ఐడెంటిఫై చేయాలో, పొలిటీషియన్కి చెప్పాలి, పొలిటీషియన్ ఒక అప్లికేషన్ పెట్టాలి. ఇలా మైనర్ మినరల్స్ కన్సెషన్ రూల్స్లో యాక్చువల్గా రూల్స్ ప్రకారం అయితే వాళ్ళు ఫస్ట్ పబ్లిక్ టెండర్స్ పిలవాలి, వాళ్ళు టెండర్స్ ఇవ్వట్లేదు, వీళ్ళు క్వశ్చన్ చేయట్లేదు. దీన్ని క్వశ్చన్ చేయాల్సింది మనం వెనుకున్న నాయకులు క్వశ్చన్ చేయాలి. అదే ఒక గుట్ట ఒక గ్రానైట్ రిలీజ్ ఇస్తే గవర్నమెంట్కు 100 crore ఇన్కమ్ వస్తుంది, మీరు టెండర్స్ పిలిస్తే ఆ ఇన్కమ్ అంతా గవర్నమెంట్కి స్టేట్కి వస్తుంది. అది కాకుండా మీరు సాటుసాటుకు అప్లికేషన్లు పెట్టి ఏదో ఒక పర్సన్కు అప్లికేషన్ పెట్టమని ఆ అప్లికేషన్ సాటుసాటు కన్సిడర్ చేసి 2 crore 100 crore వచ్చే ఇన్కమ్ 2 crore వాళ్ళు అప్లికేషన్ ఏంటంటే ప్రయారిటీ బేసు, ప్రివిలేజ్డ్ అప్లికేషన్స్, ఎవరు ముందస్తే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ అప్లికేషన్స్, మైనర్ మినర్ రూల్స్. కానీ యాక్చువల్ రూల్స్ ప్రకారం ఏంది, కొద్ది అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. అడ్వర్టైజ్మెంట్ పెడితే పబ్లిక్ యాక్షన్ పెడితే ఎవరు ఎక్కువ వాడుతుంది, ఆ ఇన్కమ్ అంతా రెవెన్యూ మనది, దట్ ఇస్ ఎ వెల్త్ కామన్ టు ఆల్. రోడ్లు వేస్తారు, టెలిఫోన్ పంపిస్తారు, లైన్లు వేస్తారు, ఏదైనా వెల్త్ అనేది కామన్ మ్యాన్కి వాడతారు. అది వాడకుండా ఏం చేస్తున్నారు వాళ్ళు, దాన్ని సాటుసాటుకు అన్ని సరఫ్ చేసి క్లాండెస్టిన్లీగా మేము కోట్లు చాలా పెద్ద పెద్ద లాంగ్వేజ్ వాడతాం, ఇవన్నీ సాటుసాటుకు అంతా అమ్ముకుంటూ పోతున్నాం. దీన్ని మనం ఎస్, చాలామంది సుజాత గారు నన్ను ఫస్ట్ ఈ నందగిరి ఇంతకుముందు చెప్పిన కేసులో వచ్చినప్పుడు మీరు పబ్లిక్ యాక్షన్ పెట్టినరా అంటే పబ్లిక్ యాక్షన్ లేదు సార్. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉందమ్మా అంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు, ఫారెస్ట్ క్లియరెన్స్ ఉందంటే ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు. ఇవన్నీ మూడు స్టాచ్యుటరీ క్లియరెన్స్ లేకుండా మూడు చట్టంలో కంపల్సరీ క్లియర్ స్టాచ్యుటరీ క్లియరెన్స్ కావాలి. స్టాచ్యుటరీ క్లియరెన్స్ లేకుండా మరి గవర్నమెంట్ ఎట్లా ఒప్పుకుంటుందంటే గవర్నమెంట్ ఎవరు సార్ అన్నది, మరి గవర్నమెంట్ ఉంటుంది వాళ్ళు గవర్నమెంట్ దాన్ని, ఈ మినరల్ డిపార్ట్మెంట్ ఉంది, దానికి గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉంది, సీఎం దగ్గరకు ఉంది, మినిస్టర్ దగ్గర ఉంటే అసలు వాళ్ళ షేర్లే ఉన్నాయి సార్ ఇందులో. అసలు ఎవరైతే ప్రశ్నించాల్సిన లీడర్లు ఉన్నారో అసెంబ్లీలో మాట్లాడి ఇట్లా అక్రమంగా రవాణా జరుగుతుందని ప్రశ్నించాల్సిన వాళ్ళకే షేర్లు ఉన్నాయి. ఇక మీకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్, ఇప్పుడు ఇంతకుముందు బ్రదర్ చెప్పినట్టు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ 5 hectares దాటి ఎక్కువ, 5 hectares ఈక్వల్ ఆర్ మోర్ దాన్ 5 hectares ఉంటే దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కావాలి. కావాలి అంటే అది ఉత్త ఉద్యం కాదు. అది ఎంత దానికి ప్రొసీజర్ ఉందంటే పబ్లిక్ హియరింగ్ పెట్టాలి, దాని బ్లాస్టింగ్ వల్ల సౌండ్ ఎంత వస్తుంది, ఎంత డిస్ప్లేస్మెంట్ ఆఫ్ మ్యాన్ కైండ్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎనిమల్, ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ ఎంత ఉన్నది జంతువులు. సింపుల్ ఉదాహరణ, మన ఊర్లో పోతే ఎందుకంటే కోతుల బాధ లేకుంటుండే, ప్రతి ఊర్లో కోతుల బాధ లేని ఊరంటూ లేదు ఇప్పుడు. ఎందుకు అంటే ఎన్విరాన్మెంట్ డిస్లొకేట్ అయింది అక్కడ ఉన్నటువంటి, ఎందుకంటే ఏంది ప్రతి ఫారెస్ట్లో ట్యాంకులు ఉంటుండే, అక్కడనే వాటర్ తాగుతుండే, అక్కడికి ఏదో ఫారెస్ట్ మైనర్ ఫారెస్ట్ ఫుడ్స్ వాటి కూడా దొరుకుతుండే, ఆ జంగలనే ఉంటుండే. ఆ జంగల్ సిస్టమ్, ఫారెస్ట్ సిస్టమ్, ఈ గుట్టల సిస్టమ్ ఎప్పుడైతే డిస్లొకేట్ అయిందో
ఆ జంతువులకు వైల్డ్ అనిమల్స్కు అక్కడ ఆహారము నీళ్ళు దొరకలేవో వాళ్ళు ఆ వన్యజంతు ఊర్ల మీద పడుతున్నాయి. ఊర్ల మీద వచ్చి ఎంత సోషల్ అన్రెస్ట్ దారి తీస్తుందంటే ఆ ఊర్లలోకి వచ్చి పట్టుకుంటలేవు. కామన్ మన మనకి టైల్స్ అక్కడ ఊళ్ళలో బంగ్లాలు లేవు అందరికి. అక్కడ ఏంది మొత్తం ఈ గూనను ఇవన్నీ విధ్వంసం. గూన ఉండేది ఆ కోతులు వచ్చేస్తే కొన్ని ఊళ్ళలో కొంత ఎక్స్టెండ్ దూరం పోయిందంటే ఈ కోతులను భయపెట్టియడానికి కొండెంగులను తీసుకొచ్చి ఊర్లలో కట్టేస్తున్నారు. ఎందుకంటే కొండెంగులను చూసి కోతి రాదంట. నాకు కొంత విచిత్రం అనిపించింది. ఎందుకంటే కొండెంగులు ఎందుకు కట్టిరా ఊళ్ళో.